ఈ పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ తమ్ముడు చెల్లి, యవనస్తులు దేవుని కొరకు పనిచేయాలి అని ఈ వీడియో ద్వారా మీకు ఒక పిలుపునిస్తున్నా. నేటి యవనస్తులు దేవునిలో ఉంటూ దేవుని సంఘములో సభ్యులుగా ఉంటూ దేవుని సంఘానికి గొప్ప ప్రతినిధులుగా సంఘానికి మూల స్తంభాలుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ లోకానికి యవనస్తులు చాలా అవసరం. ప్రపంచ మనుగడను ప్రశ్నించేది నిర్ధారించేది యవనస్తులే. ఒక దేశం పురోగభివృద్ధి కలగాలి అనంటే యవనస్తులు చాలా అవసరం. ఒక సమాజం మంచిగా నిర్మితమవ్వాలి అనంటే యవనస్తులు చాలా అవసరం. అలాగే ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఒక కుటుంబం కట్టబడాలి అనంటే ఆ కుటుంబంలో ఉన్న యవనస్తులు యవన బిడలు చాలా ప్రాముఖ్యత కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగే ఒక సంఘం సజావుగా కొనసాగాలి అనంటే, సంఘములో పరిచర్య అభివృద్ధి చెందాలి అనంటే, సంఘములో సభ్యులు విస్తరించాలి అనంటే, సంఘము ప్రభుని ఆరాధించే దిశలోనికి తీసుకుని వెళ్లాలనంటే, సువార్త జరగాలి అనంటే, సంఘములో ముఖ్యమైన భూమిక పోషించేది యవనస్తులు, యవన స్త్రీలు, అలాగే యవ్వన పురుషులు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో చెప్తా ఉంది 127వ కీర్తన, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు యవనస్తులు అని తెలియజేస్తా ఉంది. ఒక యుద్ధ వీరుడి దగ్గర బాణం ఎంత పదునుగా ఉంటుందో, శత్రువుని ఛేదించడానికి శత్రువును ఓడించడానికి ఆ యొక్క బాణం ఎంత పదునుగా ఎంత గొప్పగా అది తయారు కాబడుతుందో, ఆ విధంగా ఆ శత్రువుని ఆ బాణంతో ఆ విజయం చేకూర్చే ఒక సాధనంగా ఉంటుంది. అనగా ఒక వీరుడి దగ్గర ఆ బాణం ఆ తన యొక్క లక్ష్యాన్ని ఛేదించటానికి ఉపయోగపడుతూ ఉండగా, ఒక సంఘానికి యవనస్తుడు కూడా ఆ విధంగా శత్రువైన సాతాన్ని ఓడించటానికి, శత్రువు యొక్క దుర్గాలను పడగొట్టడానికి యవనస్తులు చాలా ప్రాముఖ్యత కలిగిన వారు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. ప్రియమైన సహోదరి స్నేహితులారా, అందుకనే మొదటగా యవనస్తులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అన్న విషయాన్ని మొదటగా గమనించాలి. కనుక మీరు బాణముల్లాగా తయారవ్వాలి, సంఘములో మీ తలంతులు ఉపయోగపడాలి, మంచిగా ఆ దేవుని కృపలో ఎదుగుతూ ప్రార్థనలో వాక్యములో ఎదుగుతూ దేవుని కొరకు ఒక సాధనంగా బాణము వలె షార్ప్గా తయారవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని మీరు గమనించినట్లయితే, యవనస్తులు దుష్టిని జయించి ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 2:13 చివరి భాగంలో చెప్తాడు, కనుక మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే యవనస్తులు యేసుక్రీస్తును అంగీకరించుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు సాతానను ఓడించుట ద్వారా, మనము కూడా సాతానను ఓడించాము అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక యవన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు దుష్టుడైన సాతానను తన మరణము ద్వారా ఓడించుట ద్వారా ప్రజలందరికీ కూడా రక్షణ కలుగజేశాడు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. కనుక ఆ యేసు ప్రభువును అంగీకరించినటువంటి యవన బిడలు కనుక దుష్టుని జయించి ఉన్నారు. ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా, ఈ లోకంలో ఉన్న స్థితిగతులను మనము చూడకుండా యవనస్తులు దేవుని కొరకు మంచి సాధనాలుగా ఉపయోగపడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా. కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. మనము ఈ లోకాన్ని జయించినటువంటి ఒక గొప్ప సమూహంగా యవనస్తులకు దేవుడు పిలుపుతిస్తున్నాడు. మొదటగా మీరు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని అంటున్నాడు. మూడవదిగా మీరు గమనించినట్లయితే, దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది, దేవుని యొక్క వాక్యం మీలో ఉంటూ ఉంది. ఎందుకనంటే యవనస్తులు చర్చికి రావడం వల్ల, బైబిల్ స్టడీస్కి రావడం వల్ల, యవనస్తుల కూడికలకు రావడం వల్ల వారికి కలిగేది ఏంటంటే, ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా, ఈ లోకం వైపు అట్రాక్షన్ అవ్వకుండా యవనస్తులు దేవుని కొరకు బ్రతకాలి అనంటే, దుష్టుని జయించాలి అనంటే, ఒక బాణము వలె పదునుగా చేయబడాలి అనంటే దేవుని వాక్యములో ఎదుగుతా ఉండాలి. అందుకే దేవుని వాక్యములో ప్రతిరోజు కూడా నచ్చరించేయబడుతూ ఉండాలి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటూ
నీటి కాలువల యోరను నాటబడినటువంటి ఒక చెట్టు వలె దేవుని యొక్క వాక్యాన్ని చెట్టు ఏ విధంగా అయితే నీరును తీసుకుని అది ఎలాగైతే దన్నుగా ఉంటూ ఏపుగా పెరుగుతూ కొమ్మలుగా వ్యాపించి ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఏ విధంగా అయితే నీరును గ్రహించుకొని ఆ చెట్టు ఫలిస్తా ఉందో అలాగే ఒక యవనస్తుడు సంఘములో వాక్యం నేర్చుకుంటూ సంఘములో ప్రార్థన నేర్చుకుంటూ సంఘ సహవాసములో ఎదుగుతూ ప్రియమైన సహోదరి స్నేహితులారా ప్రియమైన తమ్ముడు చెల్లి ప్రతి ఒక్క యవనస్తుడు యవనస్తురాలు కూడా దేవుని వాక్యములో ఎదుగుతా ఉండాలి దేవుని వాక్యములో వారు నర్చర్ చేయబడుతూ ఉండాలి దేవుని వాక్యములో వారు నిలుస్తూ ఉండాలి పడిపోకూడదు శోధన వచ్చినప్పుడు శోధనలు జయించడానికి దేవుని వాక్యం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటది ఒత్తిడిలో ఉన్నప్పుడు లేకపోతే నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఒంటరితనంలో ఉన్నప్పుడు అపజయాలు ఎదురవుతున్నప్పుడు శోధనలు ఎదురవుతున్నప్పుడు శరీరాశ నేత్రాశ జీవకుటుంబం ఇలాంటివి ఎదురవుతా ఉన్నప్పుడు యవనస్తులు ఎప్పుడైతే దేవుని వాక్యములో ఉంటారో వారి జీవితాల్లో ఒక గొప్ప మేలు కలుగుతుంది అని మీ అన్నగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అందుకే మీరు గమనించినట్లయితే నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుందును అని 119వ కీర్తనలో చెప్తాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తా ఉన్నాడు కనుక నీ వాక్యమును నేను అనుసరిస్తాను అని అన్నాడు అందుకే అంటాడు ప్రియమైన సహోదరి స్నేహితులరా దేవుని వాక్యం ద్వారా మనం నాటబడాలి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మీరు గమనించినట్లయితే లోప నాటబడినదై ఇంప్లాంట్ అవుతూ ఉండాలంట దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే దేవుని వాక్యములో మనం ఆ విధంగా అభివృద్ధి చెందుతా ఉంటామో దేవుడు దీవిస్తూ ఉంటాడు దేవుడు బలపరుస్తుంటాడు కనుక ప్రియమైన తమ్ముడు చెల్లి ఈ వీడియో ద్వారా నేను యవనస్తులకు పిలుపునిస్తున్న మాట ఏంటి అంటే మీరు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు ఒక యవనస్తుడు బాణముల వలె తయారవుతూ ఉండాలి దేవుని కొరకు ఒక గొప్ప సాధనంగా తయారవ్వాలి సంఘములో అలాగే సమాజంలో 2వదిగా మీరు గమనించినట్లయితే మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక దుష్టుడి పైన అధికారం మీకుంది కనుక మీ మీద దుష్టునికి అధికారం లేకుండా శోధనలు జయిస్తూ యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆ యొక్క సాతానును జయించాడో అది గమనిస్తూ ప్రభువును వెంబడిస్తూ సాతానును జయించినటువంటి వారం వీఆర్ ద విక్టోరియస్ పీపుల్ అన్నట్టుగా బ్రతకాలి 3వదిగా యవనస్తులారా మీకు రాస్తున్నాను దేవుని వాక్యం మీలో నిలిచి ఉండాలి అంటున్నాడు కనుక దేవుని వాక్యంలో నిలుస్తూ ఉండాలి అని అంటే సహవాసానికి వస్తూ సంఘానికి క్రమంగా వెళ్తూ అలాగే మీరు గమనిస్తే బైబిల్ స్టడీస్ లో పాల్గొంటూ యవనస్తుల కూడికలో పాల్గొంటూ ప్రార్థనలో వాక్యములో సహవాసములో ఎదుగుతూ సేవకుని పర్యవేక్షణలో ఉంటూ సంఘానికి దన్నువలే ఉండాలి భారతదేశానికి పల్లెలు పట్టి కొమ్మలు అని చెప్తారు అలాగే ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు సంఘానికి ఎంతో అభివృద్ధి చెందించే ఒక గొప్ప బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు మళ్ళీ చెప్తా ఉన్నాను ప్రియమైన సహోదరి స్నేహితులారా ఒక దేశం బాగుపడాలంటే ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఒక కుటుంబం బాగుపడాలంటే ఒక సంఘం అభివృద్ధి చెందాలంటే యవనస్తుల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది కనుక ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియమైన తమ్ముడు చెల్లి నీవు సంఘములో ఒక భూమిక పోషిస్తూ సంఘములో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉంటూ వాక్యములో ప్రార్థనలో సహవాసములు ఉంటూ దేవుని కొరకు నీ సమయాన్ని దేవుని కొరకు నీ తలంతులను దేవుని కొరకు నీ ధనాన్ని దేవుడికి అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్లాలని కోరుతా ఉన్నాను అందుకే నీకోసం యేసుక్రీస్తు ప్రభు ఆ కలువరి శిలువలో మరణించాడు అన్న విషయాన్ని గమనించుకుంటూ యవన కాలంలో ఆయన నిన్ను నన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక యవనస్తులు సంఘానికి చాలా ప్రాముఖ్యమైన వారు అని తెలియజేస్తూ మీ సహోదరుడు అన్న శ్యామ్ చేవూరి థ్యాంక్ యూ